ప్రభునందు ప్రియమైన శ్రోతలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు. టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న సోదర సోదరమణులకు నిత్య సువార్త సత్యములను గ్రహించవలనని ఈ వర్తమానములు మేము ప్రసారము చేయుచు ఉన్నాము. పీస్ ఫర్ నీడీ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమాలు మీ గృహములోనికి ఆహ్వానిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మానవ జీవితములో శాంతి సమాధానము కోల్పోయారు. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఆ శాంతిని మనకి అనుగ్రహించాను మరియు తండ్రితో మనలను సమాధానపరిచాను. కాబట్టి ఈ సమాధాన సువార్త మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఏమిటి ఈ సమాధాన సువార్త? కడవరి కాలములో అవసరమైన సత్యము మనము బోధించాలి. ప్రజలు ఏది మరిచిపోయారో, ఏ సత్యమునైతే విడిచిపెట్టారో, ఏది కడవరి కాలములో అవసరమైన వాక్కులను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నారో, ఆ నిత్య సువార్తను మనం ప్రకటించాలి. మరి ఎక్కడుంది ఈ నిత్య సత్య సువార్త? ప్రకటన గ్రంథము 14:6 ఉన్న మాటను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మానవుడు మర్చిపోయిన సువార్తను గురించి ఇక్కడ తెలియచేయబడింది. ఆ సువార్తను మనము ప్రకటించవలెను. అప్పుడు మరొక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ప్రతి ప్రజలకును, ప్రతి జనాంగమునకు, ప్రతి వంశమునకు ఈ నిత్య సువార్త ప్రకటించాలి. అయితే ఈ నిత్య సువార్త ప్రకటించడానికి ఎవరు ప్రకటించారు? ఎవరి చేత ఇది ప్రకటించబడింది? ఎవరు ఈ సత్యాన్ని తీసుకుని వెళ్ళుచున్నారో, ఆ సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోక మునుపు ప్రార్థించదాం. మహోన్నతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్య ధ్యానములో మేము ఉంటుండగా, ఈ సత్యములు మేము తెలుసుకుంటుండగా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలివి జ్ఞానము అనుగ్రహించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రిలారా, కడవరి కాలములో అవసరమైన సత్యము గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ప్రకటన 14:6-12 మూడు దూతల వర్తమానము ఇక్కడ ఉంది. ఈ త్రిదూత వర్తమానము చాలా విశేషమైన సంగతులు ఈ కడవరి కాలములో ఉన్నవారికి బోధిస్తూ ఉన్నది. ఈ త్రిదూత వర్తమానములో ఉన్న విశేషమైన సంఘటనలు మనము గ్రహించాలి. ఇది ప్రవచనము. ఈ ప్రవచన వాక్యాలు అలనాడు మన పితరుల కాలము నుండి కూడా దేవుడు పితరులతో మాట్లాడుచున్నాడు, ప్రవక్తలతో మాట్లాడుచున్నాడు. ఈ ప్రవచనాలు జరగబోయే విషయాలను, సత్యాలను మనకు బోధిస్తున్నాయి. ఈ ప్రవచనాలు చాలా అవసరమైనవి. మానవుడు వీటిని మర్చిపోతున్నాడు. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము చాలా విశేషమైనది. ఇవి సామాన్యుడైన మానవుడు గ్రహించాలి అంటే చాలా కష్టము. కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ సత్యాలను మనం గ్రహించగలము. లేకపోతే వీటిని గ్రహించుట చాలా కష్టము. ఎందుకు? దేవుడు అనుగ్రహించిన ఈ సత్యాలు ప్రవక్తల ద్వారా ప్రకటించబడింది. దేవుడు వారికి దర్శనము ఇచ్చి దర్శన రూపంలో తెలియచేశాడు. మరి ఈ సత్యాలను మనము కాదంటే ఎట్లాగా? వీటిలో ఉన్న సారాంశం ఏమిటో, గూఢభావముతో కూడిన ఈ వాక్యాలు ఏమిటో, ఇందులో ఉన్న రహస్యం ఏమిటో మనము గుర్తించాలి కదా. ఈ సత్యాలను ఎరిగి వీటిలో ఉన్న అమూల్యమైన విషయాలు ఏమిటో మనం గుర్తించి దాని ప్రకారంగా నడుచుకోవడమే మన జీవితం ఉంది.
అసత్యమైన దానిని వెతకకుండా సత్యాన్ని వెతకాలి. అదే మన ప్రాముఖ్యము, అదే మన జీవిత లక్ష్యము కావాలి. ఎవరు చెప్పింది దానిని అనుసరించడము కాదు, ప్రతి బోధను మనం అనుసరించకూడదు. ఇది సత్యమా కాదా అనే విషయాన్ని మనము జాగృతగా పరిశీలన చేయాలి. అలనాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా మానవుల మధ్య సంచరించెను కదా. ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు. హెబ్రీ గ్రంథము 1:1-2 మనం చదివితే ఆ విశేషమైన సంగతి మనకి అర్థమగును. పూర్వకాలమందు నానా సమయాలలోను నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను. మరి యేసు ప్రభువు ఇహలోకమును విడిచి పరమునకు వెళ్ళే సమయమందు ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలనే సమస్త కార్యములు జరుగును. పరిశుద్ధాత్మ లేనిదే ఏ కార్యము జరగదు అని మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్ముడు కార్యాన్ని నెరవేర్చేవాడు. అటువంటి పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, అన్ని విషయాలు మీకు బోధిస్తాడు అని ప్రభు చెప్పిన మాటను శిష్యులకే కాదు అది మనకు కూడా వర్తిస్తుంది. కనుక ఈ సత్యము ఏమిటో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఆ విషయం ఏమిటో మనము యోహాను సువార్త 15:26-27 మనం చూడవచ్చు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. ప్రభు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. నన్ను గూర్చి అతడు బయలుపరుస్తాడు. అంతేకాదు, మీరు నాతో ఉన్నారు, మీరు కూడా నా కోసం సాక్ష్యమిస్తారు. ప్రభు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు అని ప్రభు చెప్పెను. మరొక మాట, యోహాను సువార్త 16:13 మనము చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తను ఏదియు బోధింపక వేటిని వినునో వేటిని బోధించెనో సంభవింపబోవు సంగతులను ఆయన తెలియచేయును. సర్వసత్యములోనికి అతడు నడిపిస్తాడు. మరొక విషయము, జరగబోవు సంగతులను తెలియచేస్తాడు, వివరిస్తాడు. జరగబోయే సంగతులను వివరించే వ్యక్తులు వారే ప్రవక్తలు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వారే ప్రవచింపబడిన వారు. కడవరి కాలములో జరగబోయే ఈ సంఘటన మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ సమయమందు మత్తయి సువార్త 24:15 కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుటం మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాట ఏది? ప్రభు చెప్పిన మాటలో సత్యము ఉన్నది. దానియేలు చెప్పబడిన విషయము ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడంటే కడవరి కాలములో జరగబోయే విషయాన్ని తెలియచేస్తున్నాడు. చదివిన వారు గ్రహించురు. దాని అర్థం ఏమిటంటే ఈ వివరములు ఎరిగిన వారే దాన్ని గ్రహిస్తారు.
ఈ వివరములు తెలిసిన వారే ఆ సర్వసత్యములోనికి నడిచేవారు. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడన్న సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడిందో ఆ సంఘమే ఈ విషయాలన్నీ వివరించగలుగుతారు. పరిశుద్ధాత్ముడే వారికి వివరించాడు, ఆ సంఘమే వివరిస్తుంది. ఈ త్రిదూత వర్తమానము చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. అయితే ఇది పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా లేదా అనే విషయాన్ని మనము మొదట గ్రహించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ సంఘము, ఈ విశేషమైన సంగతులు తెలియచేయబడుతున్నాయని ఈ ప్రజానికము, భూప్రజలెల్లరూ కూడా గ్రహించవలసి ఉన్నది. ప్రియులారా, దానియేలు 12వ అధ్యాయములో ఉన్న ఒక సంగతిను మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయమందు. ఏంటి ఆ విశేషమైన సంగతి? అందులో ఏమున్నది? అదే అసలైన విషయాన్ని మనము గమనించినట్లయితే చాలా మంచిది. దానియేలు ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో ఏటు ఒడ్డున ఒకరు, ఏటు అవతల ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఈ సంభాషణ, ఒకడు నారబట్టలు వేసుకున్న అతను అడుగుచున్నాడు, ఈ సంగతులు ఎప్పుడు సమాప్తమాయను? అప్పుడు ఆ నారబట్టలు వేసుకున్న అతనుకు వేయబడిన ఈ ప్రశ్నకు ఆయన సమాధానము ఇస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని చూద్దాం, చూడండి. ఏలనగా అతడు, అప్పుడు అతడు, ఒక కాలము, కాలములు అర్ధకాలము, పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట ముగింపగా సకల సంగతులు సమాప్తములగునని చెప్పెను. 7వ వచనం చివరి భాగంలో ఉన్నది, కాలము, కాలము, అర్ధకాలము. ఇది ప్రవచనము. సకల సంగతులు సమాప్తమాయను అని ఉంది. దానియేలు ఈ విషయాన్ని చూస్తున్నాడు, వాటిని గ్రహించలేకపోయాడు. ఇందులో ఉన్న సత్యం ఏమిటో అర్థము కాక తపన పడుచు ఉన్నాడు అడగాలని. అప్పుడు అడుగుచు ఉన్నాడు అక్కడున్న వారిని, ఈ సంగతులు నేను గ్రహించకపోతుని కనుక వీటిలో ఉన్న రహస్యం ఏమిటో నాకు తెలియచేయమని. అంత్యకాలము వరకు ఉండునట్లు ముద్రించబడినవి కనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. దానియేలు, ఇది నీకు అనవసరము, ఇది ఇప్పుడు సంగతి కాదు. అంత్యకాలములో జరగబోయే సంగతులను మేము వివరించుకుంటున్నాము, అప్పుడున్నవారు గ్రహిస్తారు, అప్పుడున్నవారు ఎరుగదురు, అప్పుడున్నవారు వాటిని గ్రహించురు. ఎవరు గ్రహిస్తారు? ఆ కింద వచనములోనే ఉన్నది, ఎవరు గ్రహిస్తారో అనేది తెలుస్తుంది. 10వ వచనము, అనేకులు తమ్మును శుద్ధపరుచుకుని ప్రకాశమానములను నిర్మూలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు. కనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఎవరు గ్రహిస్తారు? బుద్ధిమంతులే గ్రహిస్తారు. ఏ దుష్టుడు వీటిని గ్రహించలేడు. కాలము, కాలము, అర్ధకాలము, కింద వచనాలు లెక్కలతో కూడినవి ఉన్నవి. వాటన్నిటినీ గ్రహించేవారే బుద్ధిమంతులు. మరి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారము చదువువాడు గ్రహించునుగాక అని ఉన్నది. ఎవరు గ్రహిస్తారు? వారే బుద్ధిమంతులు, అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు అని అర్థము. 11వ వచనములో అక్కడ చూడండి, అనుదినము బలి నిలుపు చేటుకు కాలము మొదలుకుని నాశనము కలుగు చేయు, హేయమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములు. అది ఒకటి. 1330 దినములు తాలుకొని కనిపెట్టువాడు ధన్యుడు. నీవు అంతము వరకు నీలకడగా ఉండిని ఎడల విశ్రాంతి నందు కాలమందు నీవంతులో నిలిచెదవు. అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. ప్రిలారా, దానియేలు 7వ అధ్యాయము 25వ వచనములో కాలము, కాలము, అర్ధకాలము గురించి ఎప్పుడైనా విన్నావా? దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనములో 2300 దినం మట్టికే అని
ఒక ప్రవచనం ఉంది, అది నీకు తెలుసా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము నుండి చివరి వరకు మరొక ప్రవచనము 70వ వారములో ప్రవచనము, అది నీవు ఎప్పుడైనా ఎరిగి ఉన్నావా? ఇక ఆ విషయాలు తర్వాత ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములో అరగంట అంటే ఏమిటో నీవు గుర్తించావా? ప్రకటన గ్రంథము 11, 12, 13, 14 ఇక ప్రాముఖ్యమైన ఈ అధ్యాయాల్లో ఉన్న ప్రవచనములు నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఈ ప్రవచనాలు ఎరిగిన వారు ఉన్నారు, వాటిని గైకుంటున్నవారు, చెప్పగలిగిన వారు ఉన్నారు, వారే ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నారు, వారే బుద్ధిమంతులు. బుద్ధిమంతులే గ్రహిస్తారు. బుద్ధిమంతులు అంటే జ్ఞానము కలిగిన వారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అట్టి జ్ఞానము వారికి ఇచ్చారు. మరి ఆ సంఘము ప్రకటిస్తున్న సువార్తను నీవు అనుసరించాలి కదా. అట్టి గొప్ప సువార్త సత్యాన్ని నీవు ఎరిగి ఉండుట మంచిది. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్న సంఘము యొక్క ఈ ప్రాముఖ్యతను వివరంగా వివరిస్తున్న వారిని మీరు అనుసరించాలి కదా. ఎవరు దీని ప్రకారంగా అనుసరిస్తున్నారో వారిని మీరు గుర్తించాలి కదా. ఈ సత్యాలు బోధించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘము నడిపించబడుచున్నది. నిత్య సత్య సువార్తను 10 ఆజ్ఞలను ప్రకటిస్తున్న సంఘము ఏమిటి, ఎక్కడుంది, ఆ సంఘం యొక్క విశేషమైన సంగతులు ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రకటిస్తున్న ఈ ప్రవచనాలు ఎవరు? వీరు వారిని గ్రహించు. వారు నీ యద్దనే ఉన్నారు. వారి యద్దకు వెళ్ళి ఈ సత్యాలను, ఈ ప్రవచనాలను తెలుసుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థింతును. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, అమోఘమైన సత్యాలు మాకు నీవు బోధించావు. వీటిలో ఉన్న రహస్యములను, గూఢభావంతో ఉన్న సత్యాలను ఎరిగి వాటిని అనుసరించుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.